నోమాసలు కని పెంచి ఓ అయ్య చేతిలో పెట్టినటువంటి కూతురు కానరాకుండా పోవడంతో ఆ తల్లి 13 ఏళ్ళుగా తప్పించిపోయింది. చివరకు ఆ కూతురును ఆ చెరసాల నుంచి విడిపించి ఈరోజు తనతో పాటు ఉంచుకున్నటువంటి సుప్రియ తల్లి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఒక్కగానొక కూతురు మంచి సంబంధం అని చెప్పి ఈరోజు కూతుర్ని భర్తకిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇన్నేళ్ళు కూతురు కోసం ఏ విధంగా తప్పించారు, ఈరోజు కూతుర్ని మళ్ళీ చూస్తామా అన్నటువంటి ఆశ ఫలించింది అనుకుంటున్నారు. అవునండి, మా ఇన్నేళ్ళు చూసాం ఎలాగుందో అనుకున్నాం. నిన్నటికి ఆ బాధ తీరిందండి, మా కడుపు కొత్త తీరింది, ఆనందంగా ఉంది. ఇదంతా చేసినందుకు ఈ పోలీసులకి, విజయనగరం పోలీసులకి మా ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరు కూడా దేవుళ్ళలాగా బాగా చూసుకొని మాకు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరు కూడా బాగా చూసి అమ్మాయికి మాకు అప్పచెప్పారండి. చాలా మంచోళ్ళని నా అభిప్రాయం అండి. పోలీసులు స్వామి సన్నిధిలో పిల్లల్ని దేవుడి సన్నిధిలో ఆ విలువలతో పెంచిన మీకు దేవుడు ఇదొక పరీక్షగా కూతురు కాపురంలో ఇటువంటి కష్టాలు తెచ్చారనుకుంటున్నారు? లేదండి, దేవుడే మమ్మల్ని కాపాడి, ఎవరో మాకు తెలియదు 4-5 స్వామి డివోటీలు వచ్చి మమ్మల్ని కాపాడి ప్రతి క్షణం కూడా వాళ్ళ తోడు నేడుండి అన్ని కంప్లైంట్లతో సహా మాకు రాయటం రాదండి. ప్రతి ఒక్కటి కూడా స్వామి దగ్గరుండి చేసినట్టు ఈ మిరకల్ అయితే స్వామి మాకు చేశారండి. అంటే ఎక్కడ అనంతపురం, ఎక్కడ విజయనగరం, తూర్పు పడవట లాంటిది, ఈ వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం, ఆ పరిచయం వివాహం ఎలా మారింది? ఇది పరిచయం వాళ్ళకి లేదండి, మాకు ఆవిడ సత్యసాయి సేవా సంతలో వచ్చేవాళ్ళండి. మా పుట్టపర్తిలో ఒక ఇల్లు ఉంది, వాళ్ళకి ఇల్లు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సేవకు వచ్చి మీ అమ్మాయి చాలా బాగుందమ్మా, మాకు నచ్చింది అని ఇవి కాలు కాదు చేయలేని గడ్డం పొచ్చుకొని అడిగి అమ్మ మీ అమ్మాయికి అమ్మ నాకు ఏం చిల్లుగా వద్దని ముందు మాకు చెప్పిందండి. సరే అనేసి నేను ఆ పాప ఎంఏ ఇంగ్లీష్ చదువుతుండగా మ్యారేజ్ చేశానండి. తర్వాత కొన్ని రోజులు బాగా చూసుకున్నారు. మరి తర్వాత ఏమైందో మాకు ఆడపిల్ల పుట్టిన నుంచి ఆ పాప పైన కానీ మా పైన కానీ ఆవిడకి మంచి అభిప్రాయం లేదండి. మంచి అభిప్రాయం అంటే ఆడపిల్ల కాసింది అన్నట్టు? ఆడపిల్లని వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, చూడడానికి కూడా వాళ్ళు రాలేదు. అయినా మా అమ్మాయి మంచి బుద్ధితో ఎందుకు వాళ్ళ నాన్నకు దూరం చేయడమని 11 మంత్స్లో పాపను ఎత్తుకొని చక్కని వచ్చేసింది. వచ్చేసి వాళ్ళకి పాపం వాళ్ళకి ఏది అవసరమో అన్ని చేసినా కూడా వాళ్ళు పాపను బాగా చూసుకోలేదండి. ఈరోజుకేమో పాప చూస్తే మాకు కళ్ళల్లో రక్తం కారుతుంది, అలా చేశారండి పాపని. అయితే ప్రాణాలతో దేవుడు ఇచ్చినాడు నా కూతురు, నాకు అది చాలా స్వామికి నిన్నదే అంటానండి. నాకు బాగా మెరకలుగా చేశారు, ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఎంతో ప్రేమతో నా పైన అందరు కూడా సాయం చేసి మా పాపను బయటకు వచ్చేట. ఆడపిల్ల పుట్టిందని అక్ష చూపించిన అత్తగారికి అదే కోడలు ఇద్దరు కొడుకులను కూడా కన్నారు, అయినా కూడా ఆమెకి మీద ఎందుకు అంత అక్కస పెట్టుకున్నది ఇప్పుడు 3 మనవలు? మరేమోనండి, ఆమె ఉద్దేశం ఏంటో తెలియదు. మగపిల్లలు అయితే పుట్టారు, ఆ పిల్లలే అలాంటి వాళ్ళు కూడా మేము ఇప్పటి వరకు ఇంకా చూడలేదు. వచ్చి 10 రోజులు అయింది కానీ మేము మా పిల్లలకి మా కళ్ళుతో చూడలేదు, వాళ్ళు పుట్టినప్పుడు కూడా చూడలేదు. అదే చూడాలని మా తపన. ఈరోజు ఇస్తారు అన్నారు, అందుకని ఇప్పటి వరకు చూసాము. ఈరోజు ఇవ్వలేదు, రేపు ఇస్తామన్నారని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామండి. కూతురుని చూస్తారని, తిరిగి చూస్తారని ఇప్పుడు అనుకున్నారు? నాకైతే స్వామి నాకు స్వామి పైన చాలా నమ్మకం అండి. స్వామి మాకు మా అమ్మాయిని కాపాడుతారు అంటే ఎంత ఇది అయిపోతుందని నాకు తెలియదు, కానీ స్వామి అయితే దగ్గరుండి కాపాడుతారని నాకు ఆ నమ్మకం ఉందండి. ఇలాగ బాధలు పెడుతుందని నాకు కళ్ళలో కూడా అనుకోలేదు, కానీ ఆవిడ ఇలా చేసింది. కానీ నా పిల్లయితే నాకు నాకు స్వామి కాపాడుతారని నాకు నమ్మకం, స్వామి చెప్తేనే నేను పంపించాను, నాకు నమ్మకం ఉందండి. మరి కొన్ని గంటల్లో మనవల్ని మనవరాల్ని చూడబోతున్నారు అనేటువంటి ఆనందం చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళకి ఎప్పుడెప్పుడు చూస్తానని ఈరోజు తపన పడ్డాను. ఆ కొరకు చాక్లెట్లు చీట్లతో సహా కొనుక్కొని కూర్చున్నాను, కానీ ఇది వస్తారన్నారు రాలేదు. వెనక్కి వెళ్ళిపోతున్నాను, కొంచెం బాధగా ఉంది, రేపు చూస్తాను కదా అని ఒక తృప్తి పడి వెళ్తున్నాను. పాండవాసం, పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో సీత పేషెన్స్ ఈరోజు మీ పాప మీ సుప్రియకి వచ్చిందని నిజంగా అండి, 100% నిజంగా వచ్చింది. దానికి ఎవరు ఈ కాలం పిల్లలు అంత పేషెన్స్, అంత ఓర్పు, అంత కష్టాల్లో కూడా బయటపడకుండా ఉండడం పిల్లల కోసమనే అది ఇచ్చేసుకుని ఉండడం చాలా అదృష్టం అండి. మా కూతురుగా పుట్టడం మాకు చాలా గర్వంగా ఉంది. Thank you.